afternoon and welcome to Good Luck Sakhi. Yes, Good Luck Sakhi program kosam wait chestunnandu vallandarki hearty 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 welcome vachesindi Good Luck Sakhi. Beautiful hampers and sarees mee kosam wait chestunna. Avi gelchukovali ante screen me scroll avutunna numbers ki call cheyandi. Mari mana program ni sponsor chestunna varu Vijayta Supermarket and Tea Time co sponsors. NSP Masala Sugandhi Herbal Hair Oil Kelam Shopping Mall and gifts ni meeku andistunna varu cheppan kada Sridevi Designer Studio and Gadwal Weavers Society. Mari gelchukovali ante tondaraga call chesandi. Nenu adiga question ki 15 సెకండ్స్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్పేసేయండి. రైట్, క్లియర్ కదా? ఆల్రెడీ చేసామమ్మా, మాకు అసలు కాలే కనెక్ట్ అవ్వట్లేదని డిసప్పాయింట్ అవ్వకండి, చేయగా చేయగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో ట్రై చేయండి. డెఫినెట్ గా ఈ రోజు కలుస్తుంది, మాట్లాడుకుందాం మనం, గిఫ్ట్స్ కూడా గెలుచుకుందాం. మరి ఈనాడు మన గుడ్ లక్ సఖీలో ఫస్ట్ లక్కీ కాలర్, హలో. హలో, హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? దుర్గా అక్క. దుర్గా ఎక్కడి నుంచి? దుర్గా ఖమ్మమా? మధుర. ఓకే, ఎలా ఉన్నావు దుర్గా? నేను బాగున్నా. ఏం చేస్తూ ఉంటావు దుర్గా? ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయరా? మరి ఈరోజు కాలేజ్ లేదా? ఎందుకు డుమ్మగట్ట? హాఫ్ డే తీసుకుని ఎందుకు వచ్చావు? బోర్ కొట్టిందా? ఇగో కోవిడ్ టైంలో ఇంట్లోనేగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా ఇంటికి వచ్చేస్తా అంటే ఎలాగంటే ఉండి ఉండి అలవాటు అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నట్టున్నారు. అవునా? ఓకే, అంతగా బోర్ కొట్టే సబ్జెక్ట్ ఎవరు బాబు? ఏది బాబు? ఏం సబ్జెక్ట్? ఏ సబ్జెక్ట్ బోర్ కొట్టి వచ్చేసావు ఇంటికి? ఫిజిక్సా? అమ్మా, ఫిజిక్స్ కెమిస్ట్రీ బానే ఉంటదే. ఓకే, పోన్లే, ఈసారి మాత్రం అలా రాకు. బోర్ బోర్ అనుకుంటే లాస్ట్ కి బోర్ బోర్డమే మిగులుతుంది. ఓకే, బోర్లు వేసుకోవాలి తర్వాత. ఓకేనా? బంకులు కొట్టద్దు. ఓకే, సరే. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా ఇంకా? సో తోసేసారా? టెన్త్ రాసావా ఎగ్జామ్స్? కరోనా కరెక్టే, అప్పుడు తోసేసారా? తోసారా రాసావా? అందుకే ఇగో వాళ్ళు తోసారని నువ్వు కూడా తోసేస్తున్నావు క్లాసుల్ని. ఇక ఇక పైన తోసేడా లేవు దుర్గా, ఇక పైన ఎగ్జామ్స్ ఉంటాయి యాజ్ యూజువల్. పేపర్లు పెన్లు గట్టిగా రెడీ చేసుకోవాలి, ఇందులో కూడా మ్యాటర్ పెట్టుకోవాలి. సరే దుర్గా, ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూసావా? ఇదే ఫస్ట్ టైమా? లేదు అక్క, వన్ మంత్ నుంచి చూస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మో ట్రై చేస్తున్నారు, ఫలాలు అయ్యాలా. నేను ఇంటికి వచ్చాను కదా, లక్కీ హ్యాండ్ అయితే నీది కదా. ఓకే, మరి గెలుచుకోవాలి మరి చీర, సరేనా? నువ్వే హెల్ప్ చేయాలక్క. తప్పకుండా, పక్కన ఉన్నట్టున్నారు. మొత్తం మొత్తం ఒక వార్ కి సిద్ధమైనట్టున్నావు నువ్వు. ఎవరున్నారు పక్కన? ఉన్నారు కదా, అదేగా నేను అడిగింది మరి. సరే మరి, కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పు అండ్ ఆప్షన్స్ చదివి వినిపించు. ఏబిసిడి అని చెప్పకుండా చదివి వినిపించు, సరేనా? సో ఎలాగో నువ్వు ఇంటర్ చదువుతున్నావు కాబట్టి నీకు సబ్జెక్ట్స్ కి దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఏదైనా ఇద్దాం. ఓకే, సో చదువుకుంటున్నావు కాబట్టి ఈజీ, తక్కువ అని చెప్పేయచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, చూద్దాం క్వశ్చన్ ఏంటో. గుడ్ లక్ సఖీ, అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదికి కారకుడు డ్యూప్లెక్స్ వాట్సన్ వారెన్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి కారకుడు రాబర్ట్ క్లైవ్. అవును, క్లారిటీ లేదు, అందుకే రాబర్ట్ అన్నావు. నేను ఫస్ట్ లో చెప్పినట్టే నువ్వు చెప్పావు. టైం అయిపోయాక చెప్పావా, అయిపోక ముందు చెప్పావా? అయిపోక ముందే చెప్పావా? చూద్దా కరెక్ట్ రాంగ్. యా కరెక్ట్ రాంగ్, అసలు రైట్ ఆన్సరా, గిఫ్ట్ వస్తుందో లేదో చూద్దాం.
రైట్ ఆన్సర్ గిఫ్ట్ వచ్చిందా లేదా? కంగ్రాచులేషన్స్ దుర్గా, మోస్ట్ వెల్కమ్ దుర్గా. హ్యాపీయా? మరి ఇంత హ్యాపీలో పాట పాడుకుంటే బాగుంటుందేమో. ఏదైనా పాటలో ఉండే పాట, ఏ పాట అయినా ఓకే నాకు. ఓ దుర్గా, సరే కమాన్. ఏంది పాడతానని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పంటావు? ఏంది, ఏదో పాడు, నీకే వస్తాయి, నాకేం తెలుస్తుంది చెప్పు. గుర్తు రావట్లేదు అక్క, ఏం పాడు పాడాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్? మరి ఇంకే బోల్డ్ పాటలున్నాయి అల్లు అర్జున్. బుట్ట బొమ్మ వచ్చా పాడాయి, కమాన్. ఏమిటి బుట్ట బొమ్మ కూడా గుర్తు రావట్లేదా? ఎంతకంటే మంచి పోలికి ఇది, నాకు గుర్తు రా, నాకు కూడా గుర్తు రావట్లేదు. ఎంతకంటే మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో. ఇదంతా ఎవరు పాడతారు? నేను పాడుకోనా? వాట్ ఇస్ దిస్ రే? ఇది చెప్పకుండా అక్క, చాలా అక్క, చాలా బాగా చెప్పేవి తెలుసా పాటని, సూపర్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బై బాయ్. సూపర్, మొత్తానికి ఫస్ట్ కాలర్ అలా గెలిచేసుకుంది, మరి మీరు కూడా గెలుచుకోవచ్చు. సో దానికి మీరు ఏం చేయాలంటే కాల్ చేయాలి, చేసేసేయండి. మరి నాకు మన గుడ్ లక్ సఖీలో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మల్లీశ్వరి. మల్లీశ్వరి ఎక్కడి నుంచి? చిత్తూరు నుంచి అండి. ఓ, మళ్ళీ కాల్ చేశారా మల్లీశ్వరి గారు? వన్ మంత్ బ్యాక్ చేశానండి. వన్ మంతా? నాకు నిన్న మొన్న మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఏంటి? లేదండి, వన్ మంత్ అయింది కదండి. అవునా? మరి అప్పుడు ఓడిపోయారు, గెలుచుకోలేదా? ఏంటి వన్ మంత్ ఉందండి, టెన్షన్ గా ఉందండి. అయ్యయ్యో, ఎందుకండి టెన్షన్? చూస్తున్నాం. ఏంటంటే? రోజు చూస్తున్నామండి. రోజు చూస్తున్నందుకు టెన్షనా? ఇప్పుడు కాల్ కలిసినందుకు టెన్షనా? క్వశ్చన్ గురించి టెన్షనా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వరా. ఏమిటి? మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. నీరసం నాకు కూడా వచ్చేస్తుందండి. నీరసం ప్లీజ్ అండి, మీరు ఇలా మాట్లాడకండి, ఒట్టిగా భయం వేస్తుందండి. మీ శారీ చాలా బాగుందండి. అది కూడా ఎలా చెప్తున్నారు చూడండి, శారీ కూడా బాగుందండి. సీరియల్స్ ఎక్కువగా చూస్తారా అండి? అవునండి. అవునంట. మల్లీశ్వరి గారు టెన్షన్ ఏం పడకండి, ఇక్కడ ఏమి మీకు ఏం పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏం లేవు కాబట్టి రిలాక్స్ అయిపోండి. ఓకే, ఈసారి విన్ అవుతారు. టెన్షన్ పడకండి, ఈసారి విన్ అవుతారు. కానీ యూట్యూబ్ లో చూస్తున్నామండి. ఏంటండి? యూట్యూబ్ లో చూస్తున్నామండి. యూట్యూబ్ లో ఇప్పుడు ఇప్పుడు చూడకండి, ఎందుకంటే అయిపోయిన తర్వాత మీ కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. కానీ ఇప్పుడు చూస్తే మీకు లాగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, టీవీలో రావటం లేదు. అవును, నాకు అర్థమైంది, అందుకనే యూట్యూబ్ లో చూస్తున్నారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అనుకుంటే 7 సెకండ్స్ 8 సెకండ్స్ లాగ్ ఉంటుంది. మిస్ అయిపోతారు. మరి హెల్ప్ చేయండి. చేస్తానండి, కానీ మీరు ఇంత నీరసంగా ఇంత ఇంత ఇదిగా మాట్లాడితే నేను ఎలా చెప్పండి? నాకు కూడా నీరసం వచ్చి మర్చిపోతాను తెలుసా. లేదండి, కొంచెం జోష్ఫుల్ గా మాట్లాడండి. ఒకసారి నవ్వండి గట్టిగా, చూద్దాం, విందాం. నవ్వేరా? పర్లేదు, నవ్వండి ఒకసారి. అమ్మో టెన్షన్. సరే, టెన్షన్ పోయిందా? ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తా, విన్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత కొంచెం టెన్షన్ లెస్ గా మాట్లాడతారా? ఓకే, సరే. మరి క్వశ్చన్ అడిగేద్దానా ఫస్ట్? ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే వెంటనే కాల్ కట్ చేసేస్తారు కదా? లేదండి, మాట్లాడతారు అయినా కూడా, అప్పుడు బాధలో మాట్లాడతారు ఎందుకు వచ్చింది. సో అదంతా ఏం జరగకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఒకవేళ ఉంటే గనక ఆన్సర్ చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పండి, అండ్ ఆప్షన్ చదివి వినిపించండి. ఓకే, మీరు ఏబిసిడి అని చెప్తే నేను తీసుకోను, ఆప్షన్ చదివి వినిపించండి. రైట్, ఓకేనా? రైట్ మల్లీశ్వరి గారు, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, కొంకణ్ రైలు మార్గం లేని రాష్ట్రం ఏది? కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గోవా. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కేరళనా? క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా? చండి టైం అయిపోయింది. టైం అయిపోతుంది, ఇవ్వమంటారా? ఖచ్చితంగా ఇవ్వాలా క్లూ? చెప్పండి. కేరళ, కేరళ. నేను అసలు టైమే చూడలేదండి, మీరు అన్నారు కానీ టైం అయిపోయి జీరో అయ్యాక నేను టైం చూశాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం, కేరళకే ఫిక్స్ అయిపోదావా? సరే అండి. సరేనండి, చూద్దాం కరెక్ట్ రాంగోనండి. కేరళ కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. ఓ మల్లీశ్వరి గారు, థ్యాంక్ యూ అండి. అమ్మయ్యా వినిపించింది రో నా వాయిస్ గట్టిగా నాకు. హ్యాపీయా? థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదాలు, కాస్త వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నందుకు. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ పోయిందా? పోయిందండి. హ్యాపీయా? చాలా సంతోషం అండి. అమ్మ సూపర్ అండి. కొంచెం నార్మల్ ఏంటి, మీ టీం వాళ్ళకి అందరికి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి, మీకు కూడా ధన్యవాదాలు. ఎనీవేస్, మీరంటే టెన్షన్ ఉన్నా లేకపోయినా మీరు ఇలాగ మాట్లాడతారన్న క్లారిటీ నాకు వచ్చింది. ఎనీవేస్, గద్వాల్ వివా సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ శారీ గెలుచుకున్నారు కాబట్టి, రెండోసారి కాల్ చేసి మొత్తానికి గెలిచేసుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బై బాయ్. సో అలా జరిగిందనమాట. అసలు ఏమన్నా మాట్లాడుతున్నారా, కొంచెం మంచిగా జోష్ఫుల్గా. టెన్షన్ ఎందుకండి బాబు, ఇవాళ ఒకవేళ రాంగ్ అని చెప్తే మళ్ళీ వస్తుంది ఆ ప్రోగ్రామ్, అయినా ఈ రోజుతో ఎండ్ అయిపోతుందా? వస్తుంది కదా, రేపు కూడా వస్తాం కదా. సో టెన్షన్ పడకండి, కొంచెం జోష్ఫుల్గా, చక్కగా, హ్యాపీగా, లైవ్లీగా మాట్లాడండి, బాగుంటుంది నాకు, మీకు, వినేవాళ్ళందరికీ. ఓకేనా? ఆల్ రైట్, మరి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్, కో స్పాన్సర్స్ ఎన్ఎస్పీ మసాలా, సుగంధి హర్బల్ హెయిర్ ఆయిల్, కేలం షాపింగ్ మాల్, అండ్ గిఫ్ట్స్ ని మీకు అందిస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వీవర్ సొసైటీ. నెక్స్ట్ కాలర్. హలో. హలో అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుమన అండి. సుమన గారు ఎక్కడి నుంచి? అమరావతి. అమరావతి నుంచి ఎలా ఉన్నారు సుమన గారు? బాగున్నాను. ఒకసారి మాట్లాడారండి? ఒకసారి మాట్లాడారు. ఓ, ఓడిపోయారా? విన్నయ్యారా? గెలుచుకోలేదు. గెలుచుకోలేదా? పర్లేదు, ఈ రోజు గెలుచుకుందరు గాని. అసలు భయంకరంగా ఉండయండి కొంచెం. ఇప్పుడు మరి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే అలాగే ఉంటాయి మరి. అంటే హౌస్ వైఫ్ అంత జనరల్ నాలెడ్జ్ ఉండరు కదండి. సరే, ఉంటారా ఉండరా అనేది పక్కన పెట్టేస్తే, ఇది యూజ్ అవుతుంది కదా, నేర్చుకోవాలి కదా ఎప్పటికో అప్పుడు కదా. ఏం చేసుకుంటామా, ఇది ఇది ఎక్కడ అన్యాయం గురించి అడిగితే కొద్దిగా చెప్పగలుగుతాం కానీ అలా కదండి. ఏం చేసుకుంటాం అంటే, నాలెడ్జ్ని ఏం చేసుకుంటాం అంటే ఏం చెప్తామండి? అదొక నిధి అండి, మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకెళ్ళలేదు, తెలుసు కదా. తెలుసుకుంటా ఉండాలి. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? ఏంటో తెలుతండి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరదాగా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, టక్కు మీరు మీరు ఆన్సర్ చెప్తే మీకు ఎలా ఉంటుంది అసలు కదా? పిల్లలకి మీరు చెప్పాలి కదా, లేకపోతే ఏ అమ్మా నీకేం తెలీదు అని అంటే ఎలా ఉంటుంది, బాగోదు కదా. అన్నర్లేండి, సరదాకైనా అమ్మ నీకేం తెలియదు. మీరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా ఏదైనా వచ్చి మీరు చెప్పారనుకోండి, అమ్మో మా అమ్మకి ఎన్ని విషయాలు తెలుసు అని అనుకుంటారు కదా, అండ్ వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఎప్పుడు లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్, అంతే లైఫ్ లో అలా జరుగు, నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎవరికి యూజ్ అవుతుందండి అంటే ఏం చెప్తాను చెప్పండి. ఏంటండి మీరు సుమన గారు? సరే, గెలుచుకోవాలి మరి. ఓకే, ఈరోజు ట్రై చేస్తాను. సరే, క్వశ్చన్ అడుగుతాను, దానికన్నా ముందు ఏదైనా చిట్కా చెప్తారా మా కోసం? చెప్తా అంటే క్వశ్చన్ అయిపోయాయి, బాగుంది, అందరి బాట ఒకటే. క్వశ్చన్ అయిపోయాక రిలాక్స్ అయిపోతుంది. ఒకవేళ ఈ రోజు కూడా ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పరు కదా, మా చిట్కా ఎందుకు వేస్ట్ అవ్వాలి అంటారు, అంతే కదా కదా. చెప్తారండి, చెప్తాను, మంచి చిట్కా చెప్తాను. ఇప్పుడే ఇప్పుడే చెప్పండి, నేను అప్పుడే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడే అది దగ్గు వస్తుంది కదండి బాగా, ఎవరికైనా అప్పుడప్పుడు దగ్గు వస్తా ఉంటుంది కదా, అప్పుడు ఒక కరెక్ట్ మొక్కని మొక్కను పెట్టుకోవాలి, ఆ రసం మింగుతా ఉంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది. అమ్మో ఎంత పెద్ద చిట్కా తెలుసా ఇది, అసలు మంచి చిట్కాదండి. ఇది నిజంగా 1947 చిట్కా తెలుసా, కానీ బాగా యూజ్ అయింది, బాగా యూజ్ అవుతుంది, బట్ అందరికి తెలిసింది. ఇంకో చెప్తాను వినండి. చెప్పండి చెప్పండి, కమాన్. ఇప్పుడు చేయలు కానీ కాల్ చేయరు కానీ అలా కరుస్తాయి కదండి కొంతమందికి. హలో, ఏంటి ఏమన్నారు మళ్ళీ చెప్పండి? తేళ్లు కానీ పాములు కానీ కరిస్తే. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నా. హలో అండి. సుమన గారు వినిపిస్తోందా?
బాబాయ్ హలో వినపడుతుందా సుమన గారు? హలో వినపడుతుందా? మీ వాయిస్ నాకు క్లియర్ గా వినిపిస్తుంది, నా వాయిస్ వినిపించట్లేదా మీకు? మీరు ల్యాండ్ లైన్ కే ఫోన్ చేశారు, ల్యాండ్ లైన్ అయినా మంది ఓకే, మాకు సిగ్నల్స్ ఉన్నాయా? ఉన్నట్టున్నాయి. అరే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ ఇదంతా ఇప్పుడు తిట్టుకుంటూ ఉంటారు తెలుసా, అసలు ఎవడు అడగమన్నాడు, అసలు చిటక నన్ను క్వశ్చన్ అడగమంటే చిటకాలు అడుగుతాను అని చెప్పి తిట్టుకుంటారు. సుమన గారు ఐఎమ్ సో సారీ, మళ్ళీ ట్రై చేయండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, సిగ్నల్స్ లేవనుకుంటా, పర్వాలేదు, ఈసారి మళ్ళీ ట్రై చేయండి. ఈసారి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తా, మీ పేరు వినంగానే సుమన గారు గుడ్ లక్ సకి యువర్ క్వశ్చన్ ఈజ్ అనేస్తా, ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సత్య అండి, గుంటూరు. పేరండి? సత్య, శ్రీ సత్య. శ్రీ సత్య గారు, ఓకే. ఎలా ఉన్నారు సత్య గారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది వరకు మాట్లాడారా? ఆహా లేదండి, మయార్పడితే మటుకు చేసింది రెండు కార్లు, నేను వెళ్ళేదండి. నాకు రోజు కలుస్తుంది కానీ కాలు ఎంత పని జరుగుతోంది, పోన్లేండి. ఈ రోజు అయినా టైం లోపు చేశారు. అవును, ఇవాళ బాగా అదే పట్టు పట్టి చేశాను. గుడ్ 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 ఇంప్రూవ్మెంట్. ఓ, మీ ఆడపడుచు గెలుచుకున్నారా మరి? గెలుచుకుంది, శారీ కూడా వచ్చింది, బాగుంది. బాగుందా? చేస్తున్నావు సూపర్. మరి మీరు కూడా గెలుచుకోవాలి, ట్రై చేద్దాం. మీ ఆడపడుచు గారి పేరేంటి? శివపార్వతి అండి. శివపార్వతి గారు, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మీరు కూడా గెలుచుకోవాలి, ఓకే. ఇంకేం విశేషాలు, ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తామండి. టైలరింగ్ చేస్తారు. గుంటూరేనా, గుంటూరు పక్కన ఏదైనా పల్లెటూరా? లేదండి, గుంటూరేనండి. గుంటూరుపేట. ఓకే, సో మరి విజయవాడ అమ్మవారి దగ్గరకు వెళ్తూ ఉంటారా? జస్ట్ దగ్గరే కదా మీకు విజయవాడ? ఓకే సూపర్. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు? అరే రే, అమ్మాయిలు లేరా? వాళ్ళకి ఉన్నారు, మాకు అదే మాట్లాడుకోడానికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఎవరు ఎవరికి ఉన్నారు? మేము కలిసే ఉంటామండి. ఓ, అంటే దగ్గర దగ్గరగా ఉంటారా? పక్క పక్కనే ఉంటాం. పక్క పక్కనే ఉంటారు, సరిపోద్ది. సూపర్ సూపర్. చూస్తా ఉంటది, చూసి నన్ను కూడా చేయమంటది. ఇంకా ఫోన్ ఏమో ఇద్దరం వాడుకుంటా ఉంటాం, బయటకి వెళ్తారు. పోన్లేండి, ఈ రోజు చేశారు అంటే చేశారు, కానీ టైం అయిపోయిన తర్వాత చేశారు కదా, ఈ రోజు చేశారు కాబట్టి ఈ రోజు ఎలా అయినా గెలిచేసుకోవాలి, ఓకే. టైలరింగ్ అంటే ఏంటి, బయట వాళ్ళు కూడా కుడతారా లేకపోతే మీ మీకేనా? వస్తా ఉంటాయి అండి, ఇళ్ళం తొలిస్తా ఉంటారు, చిన్న చిన్న ఫాల్స్ అని రంగాలని కొడుతా ఉంటాను. అవును, ఓకే వెరీ గుడ్. సరే మరి తెలుసు కదా మీకు ఫార్మాట్ ప్రోగ్రాము? తెలుసండి. సో 15 seconds ఏ టైం ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అండ్ ఆప్షన్ ని చదివి వినిపించండి, ఓకే. ఏబిసిడి అంటే మీరు బి అంటే నేను డి అని అర్థం చేసుకుని, ఏమండో నేను అది చెప్పలేదని మొత్తుకుని, ఇవన్నీ ఏమొద్దు, ఓకే. ఇలాంటి కన్ఫ్యూషన్స్ వద్దు, చదివి వినిపించండి, సరేనా? పక్కన ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే. ఏంటండి గెలిచేసుకున్నాక ఒకేసారి చెప్తారు కానీ, ఓకే. చూద్దాం మరి క్వశ్చన్ ఏంటో. రైట్, గుడ్ లక్ సఖి, అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్, పేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసి రెవెన్యూ విధానం ఏంటి? ఓకే, టాంగా, జప్తి, కుంకట్, గల్లా బక్షి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమనుకుంటున్నాను చెప్పండి మేడం, కొంచెం తంగా ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఆ ఆప్షన్ తో ఒక తిట్టు కూడా ఉంది, ఆ ఆప్షన్ లాంటి తిట్టు. ఆప్షన్ లాంటిది సి అండి. సి, ఇప్పుడు కుంకట్ అని, కుంకట్ అనే తిట్టు లాంటి అలాంటిది ఏదైనా తిట్టు ఉందా? ఇగోండి టైం అయిపోయి చాలా సేపు అయింది, ఇప్పుడు క్లూ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. ఎనీవేస్ ఆన్సర్ చూద్దాం. టంగా అని చెప్పారు, కరెక్ట్ ఆ రాంగ్? కాదండి, కుంకట్ అని చెప్పారు. పోన్ కుంకట్ కూడా రాంగ్ ఆన్సరే కదా. గల్లా పక్షి, అక్కు పక్షి అంటారు కదా, అలాంటిది అనమాట గల్లా పక్షి. సత్య గారు,
సత్య గారు, ఇప్పుడు నేను చెప్పిన తిట్టుతోనే ఆవిడ తిట్టుకుంటున్నట్టున్నారు. ఎనీవేస్, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, లేకపోతే టైం కూడా సరిపోలేదు, మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, ఒక క్లూ ఇచ్చాను, అయినా కానీ రీచ్ అవ్వలేకపోయారు. పర్లేదు, మళ్ళీ సార్ ట్రై చేయండి సత్య గారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆల్రైట్, గుడ్ లక్ సఖిలో. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? రాణి మేడం. రాణి గారు ఎక్కడి నుంచి? వాణి. శ్రావణి. శ్రావణి. ఓ శ్రావణి, బాగున్నారా మేడం? బాగున్నానండి. మీరు బాగున్నారా? అందుకే ఇంత సాగదీస్తున్నారు కూడానా? సరే, ఎక్కడి నుంచి శ్రావణి గారు? గుంటూరు జిల్లా ఒక్కచర్ల నుంచి అండి. ఓకే, బాగున్నారా? బాగున్నా మేడం. ఇదే మొత్తానికి కాల్ కలిసింది మీకు. వేళ్ళ నొప్పులు ఒట్టినా, ఫోన్లు పోయినా, మొత్తానికి ఈ రోజు మాత్రం కాల్ కలిసింది. విన్ అయ్యి తీరాలంతే. ఓకే, అయినా శ్రావణి గారు, మనలో అన్నమాట గుంటూరు అంటేనే మిర్చి, అసలు ఫటా ఫట్ అట్లా మాట్లాడేస్తారు. మీరేంటండి? నవ్వు మాత్రం బాగుంది. అవునా? ఇగో మీరేం టెన్షన్ పడకండి, అందరు ఇదే చెప్తున్నారు. ఉంటుందిలేండి, ఫస్ట్ టైం అంటే ఆల్ ఆఫ్ అస్ సడన్ ఇలా టీవీలో మాట్లాడడం ఇదంతా కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెన్షన్ తీసి పక్కన పెట్టేయండి. ఓకే, నేను మీ ఇంట్లో అమ్మాయి లాంటిదాన్ని. ఈజీ క్వశ్చన్ అంట, తప్పకుండా చెప్తాను, ఐ మీన్ అడుగుతాను. ఏంటండి? తప్పకుండా హెల్ప్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక్క నిమిషం ఆగండి, మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరో మనకు చెప్పాలి అంటున్నారు, చెప్పేద్దాం. విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పీ మసాలా సుగంధి హెర్బల్ హెయిర్ ఆయిల్ కేలం షాపింగ్ మాల్ అండ్ గిఫ్ట్స్ ని మీకు అందిస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వివా సొసైటీ. ఓకే, సో మరి శ్రావణి గారు క్వశ్చన్ చూద్దామా? 15 సెకండ్స్ టైమ్, 15 సెకండ్స్ లోపు చెప్పాలి అండ్ ఆప్షన్ చదివి వినిపించండి. ఓకే. దేశంలో సమైక్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు సైమన్ కమిషన్, క్యాబినెట్ మిషన్, క్రిప్స్ మిషన్, ముద్దిమాన్ కమిటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం క్లూ ఇవ్వగలరా? ముందు ఫస్ట్ ఏదో ఒకటి చెప్పండి. ఆప్షన్ బి? ఇంకొకసారి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, టైం అయిపోతుంది. ఇంకెక్కడ క్లూ? టైం కూడా అయిపోయింది, మీరు క్లూ ఇవ్వండి మేడం. అనేలోపు అయిపోయింది టైం. ఆప్షన్ 4, ముద్దిమన్ కమిటీ. అంతేనా? Yes మేడం. రైట్ అండి, చూద్దామండి ఆన్సర్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్, సైమన్ కమిషన్. నేను అప్పటికి ఛాన్స్ కూడా ఇచ్చా, అయినా మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. మరి నేనేం చేయను చెప్పండి. మళ్ళీ సార్ ట్రై చేయండి, సార్ విన్ అవుతారు కదా. సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా చెప్పేశారు. ఎనీవేస్ మొత్తానికి అలాగా మిస్ అయ్యారు అనమాట. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో కాలర్ని తీసుకుందామా? మాట్లాడదామా? మాట్లాడదాం. అంతకన్నా ముందు మనం మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పీ మసాలా సుగంధి హెర్బల్ హెయిర్ ఆయిల్ కేలం షాపింగ్ మాల్ అండ్ గిఫ్ట్స్ ని మీకు అందిస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వివా సొసైటీ. ఓకే, సో మరి సో గిఫ్ట్ లో ఆల్రెడీ గెలుచుకున్న వాళ్ళు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ గిఫ్ట్లు మీకు వచ్చేస్తాయి ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో మీకు కాల్స్ చేస్తారు. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళకి మా టీం నుంచి కాల్ వస్తుంది, మీ అడ్రస్ తీసుకుంటారు, మీ ఇంటికే మీకే కొరియర్ చేసేస్తారు. ఓకేనా? సో టెన్షన్ పడకండి, ఎప్పుడు వస్తుందో, అయ్యో నా నంబర్ తీసుకోలేదు, వస్తుందో రాదో, టెన్షన్ పడదు. ఓకే, ఆల్ రైట్. సో మరి గుడ్ లక్ సఖీలో, టైం అయిపోయింది కాబట్టి మరి ఏం చేద్దాం, రేపు కలుద్దామా? ఓకే, వచ్చేయండి మరి 3:30కి ఇక్కడే, రేపు కలుద్దాం. టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు మహా న్యూస్.